హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను IL&FS యొక్క క్రైసిస్ గురించి మాట్లాడతాను. సో IL&FS ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. సో ఈ కంపెనీ యొక్క ఈ కంపెనీలో జరిగిన క్రైసిస్, ఏ విధంగా ఈ కంపెనీ క్రైసిస్కి గురైంది, అలాగే దీని యొక్క కరెంట్ పొజిషన్ ఏంటి, అలాగే దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి స్టాక్ మార్కెట్స్ మీద అనే విషయాలు నేను ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఇంతకు ముందు నేను చేసిన వీడియోస్ కూడా మీకు తప్పకుండా నచ్చుతాయని నాకు అనిపిస్తుంది. సో ఇంతకుముందు నేను ఒక యాన్యువల్ రిపోర్ట్ ఎలాగా చదవాలి అనే విషయం డిస్కస్ చేశాను లాస్ట్ వీడియోలో, అలాగే ఒక లైవ్ స్ట్రీమింగ్ చేశాను యాన్యువల్ రిపోర్ట్ ఎలా చదవాలి అనే దాని మీద, అలాగే చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ అనాలిసిస్ మీద నేను చాలా క్రెడిట్ రేటింగ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఒక పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్, డీసీబీ బ్యాంక్ లాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేయడం, యావరేజింగ్ ప్రిన్సిపల్, అలాగే ఫ్యూచర్లో ఒక స్టాక్ యొక్క ఫ్యూచర్ ప్రైస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే స్టాక్ మార్కెట్ క్రాష్లో మనం ఎలాగా వ్యవహరించాలి, మన స్టాక్ పిక్స్ ఎలా ఉండాలి అని నేను కొన్ని స్టాక్ పిక్స్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ వీడియోకి వచ్చే ముందు నేను ఇంకొక విషయం చెప్తాను. నేను మీకు ఒక పోర్ట్ఫోలియో అందిస్తాను త్వరలోనే. సో నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఫేస్బుక్ గ్రూప్ లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే నేను ఇంకా ఇలాంటి విషయాలు ఇన్వెస్టింగ్ గురించి ఒక మీకు మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఒకటి నేను ఓపెన్ చేయడం జరిగింది. అందులో కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఆ లింక్ కూడా మీకు నేను ఇక్కడ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో IL&FS గురించి మాట్లాడదాము. సో IL&FS ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఈ కంపెనీ కింద 24 డైరెక్ట్ స్మాల్ ఇది గ్రూప్ అనమాట. IL&FS అనేది ఒక గ్రూప్. ఈ గ్రూప్ కింద 24 డైరెక్ట్ కంపెనీస్, అలాగే 135 ఇండైరెక్ట్ సబ్సిడరీస్ ఉన్నాయి. సో జనరల్గా ఇది టూ టైప్స్ అనమాట, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకొకటి ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉన్న కంపెనీ ఏంటంటే మనకి రోడ్లు వేయటం, టన్నెల్స్, బ్రిడ్జెస్, అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని డీల్ చేస్తుంది. ఇంకో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్న కంపెనీ ఏంటంటే NBFC లాగా అనమాట. సో ఈ NBFC లాగా ఈ కంపెనీ ఫైనాన్స్ చేస్తుంది అనమాట. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్న కంపెనీస్కి ఈ కంపెనీ ఫైనాన్స్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో జనరల్గా మనం ఈ కంపెనీ చూసినట్లయితే ఒక NBFC లాగా ఈ కంపెనీ వ్యవహరిస్తుంది. ఓకే, సో ఈ కంపెనీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ కంపెనీ లాస్ట్ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కంపెనీ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఈ ఎండ్లో మన ఈ కంపెనీ యొక్క ప్రాబ్లం ఎలా వచ్చింది అనే దాని గురించి చెప్తాను. ఓకే, ఈ కంపెనీ 1987లో ఫామ్ అవటం జరిగింది. ఇదేంటంటే RBI రిజిస్టర్డ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో ఆ టైంలో ఏంటంటే ఈ కంపెనీ చాలా ఇంపార్టెంట్ కంపెనీ, ఆర్బీఐ దీన్ని రిజిస్టర్ చేసింది కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని చెప్పి. చాలా ఇంపార్టెంట్ కంపెనీ అనమాట లెండింగ్లో. సో ఈ కంపెనీలో ఏ కంపెనీస్ యొక్క షేర్స్ ఎంత ఉన్నాయో చూద్దాము. సో ఎల్ఐసి ఇందులో 24% షేర్ ఉంది. ORIX జపాన్ అనే కంపెనీ, దానికి 24%. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని చెప్పి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు వేరియస్ కంపెనీస్ లో, వాళ్ళు 12.56%. HDFC లిమిటెడ్ 9%. సో SBI 6.42%. సో ఈ వీళ్ళందరి షేర్ కూడా ఉంది ఈ కంపెనీలో. ఓకే ఫ్రెండ్స్, సో అందుకని ఈ కంపెనీ ఎఫెక్ట్ అవటం వల్ల అన్ని కంపెనీస్ లో మనకి NBFCs ఎస్పెషల్లీ ఎఫెక్ట్ అవటం జరిగింది. సో అదేంటో చూద్దాం. సో IL&FS చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీని కింద. అందులో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, ఏరియా డెవలప్మెంట్స్, ఈ గవర్నెన్స్, అలాగే హెల్త్ ఇనిషియేటివ్స్, క్లస్టర్ డెవలప్మెంట్స్, పవర్ ఫైనాన్సింగ్, వాటర్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్, టూరిజం ప్రాజెక్ట్స్, ఇలాగ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ IL&FS కింద ప్రస్తుతం ఉన్నాయి. అలాగే ఇది కంప్లీట్ కూడా చేసింది రీసెంట్ గా. ఇది 9.28 కిలోమీటర్స్ ఒక టన్నెల్ కంప్లీట్ చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఈ కంపెనీ ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి. సో జనరల్గా ఇది కంపెనీ
ఈ కంపెనీ చాలా పవర్ఫుల్ కంపెనీ, ఎస్పెషల్లీ లెండింగ్ లెండింగ్ దాంట్లో. సో దీని ఎన్బిఎఫ్సి ఇది ఇది దీని యొక్క బిజినెస్ మోడల్ ఏంటో చూద్దాం. ఇక్కడ చెప్పాను కదా దీని యొక్క బిజినెస్ మోడల్ ఏంటో చూద్దాం. ఇది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ. సో మనకు ఎన్బిఎఫ్సి కంపెనీస్ అంటే ఐడియా ఉంది. సో ఎన్బిఎఫ్సీస్ ఏం చేస్తాయంటే బ్యాంక్. సో మనకి ఎన్బిఎఫ్సి మోడల్ తెలుసు. మనకి ఎన్బిఎఫ్సీస్ ఏంటంటే బ్యాంకింగ్ లాగే వర్తిస్తాయి, బ్యాంకింగ్ లాగే పనిచేస్తాయి. అవేంటంటే లోన్స్ ఇస్తాయి కంపెనీస్కి, బట్ ఏంటంటే బ్యాంక్స్లో డిపాజిట్స్ ఉంటాయి, ఈ ఎన్బిఎఫ్సీస్లో వీటికి డిపాజిట్స్ అనేవి ఉండవు. సో అదొక డిఫరెన్స్ ఎన్బిఎఫ్సీస్కి బ్యాంక్స్కి. సో ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. సో ఒకసారి మనం చూసినట్లయితే దీనికి ఈ కంపెనీ ఫండింగ్ ఎవరికి చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కంపెనీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అంటే మనకు ఐడియా ఉంది. సో వాళ్ళు ల్యాండ్ తీసుకో, ల్యాండ్ అక్విజిషన్స్ ఉంటాయి, ల్యాండ్ కొనాలి, ఆ తర్వాత అందులో రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చేయాలి, లేకపోతే మనం తెలిసినట్లయితే రోడ్స్, టన్నల్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ చాలా మన ఎస్పెషల్లీ ఇండియాలో ఏమవుతుందంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ వీళ్ళు ఫండింగ్ ఎక్కడి నుంచి చేసుకుంటున్నారు, వీళ్ళకి టూ టైప్స్ ఆఫ్ ఫండింగ్స్ ఉంటాయి. ఏ ఎన్బిఎఫ్సీస్కైనా టూ టైప్స్ ఆఫ్ ఫండింగ్స్ ఉంటాయి, ఒకటి లాంగ్ టర్మ్ ఫండింగ్, ఇంకొకటి షార్ట్ టర్మ్ బారోయింగ్. లాంగ్ టర్మ్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్. జనరల్గా లాంగ్ టర్మ్ బారోయింగ్స్ వచ్చేసి బ్యాంక్స్ నుంచి బారో చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్స్ జనరల్గా ఈ మన పిఎస్యు బ్యాంక్స్ టాప్ లెండర్స్ కదా ఇంతకుముందు. సో పిఎస్యు బ్యాంక్స్ ఎన్పిఏ ఇష్యూస్ రావటం వల్ల చాలా వరకు వాళ్ళు లెండింగ్ ఆపేశారనమాట. సో అక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, దానివల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ చేయటం మొదలుపెట్టారు. సో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటే బాండ్స్, అలాగే డెబెంచర్స్, అలాగే మనకి కమర్షియల్ పేపర్స్, మార్టిగేజెస్ ఇవన్నీ అనమాట. ఓకే, సో కమర్షియల్ పేపర్స్ అంటే మనకి 1 వీక్ నుంచి 1 ఇయర్ వరకు వీటి మెచ్యూరిటీ ఉంటుంది. సో కమర్షియల్ పేపర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, బట్ ఒక విషయం చెప్తాను. సో కమర్షియల్ పేపర్స్ అంటే ఒక ఒక బాండ్ అనమాట, ఒక అగ్రిమెంట్ అనమాట కంపెనీ ఒక కంపెనీకి అలాగే లెండర్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కమర్షియల్ పేపర్ కొనాలి అనుకుంటున్నారు అనుకోండి. సో ఈ కంపెనీ ఏదైనా కమర్షియల్ పేపర్ ఇస్తుంది అనుకోండి. సో ఐఎల్ఎఫ్ఎస్ కింద ఒక కమర్షియల్ పేపర్ ఇస్తారు. సో కమర్షియల్ పేపర్ ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందులో ఒక 1 లక్ష రూపాయలు పెట్టారనుకోండి, కమర్షియల్ పేపర్ కింద ఇంత ఇంట్రెస్ట్ అని ఉంటుంది. సో 9% ఇంట్రెస్ట్ అన్నారనుకోండి. సో 1 ఇయర్ తర్వాత మీకు మీ 1 లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేయాలి, అలాగే దాని మీద 9% ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి. సో ఇదన్నమాట జనరల్గా కమర్షియల్ పేపర్స్ అంటే. సో ఈ కమర్షియల్ పేపర్స్ మీద వీళ్ళు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనమాట, ఇవన్నీ డెబెంచర్స్ కానీ కమర్షియల్ పేపర్స్ కానీ వీటిల్లో ఇప్పుడు వీళ్ళు ఈ లెండింగ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మెయిన్గా ఇది టూ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ అన్నింటిలో ఇదే ఉంటుంది. సో టూ టైప్స్ ఆఫ్ లెండింగ్స్ అనమాట బారోయింగ్స్, ఒకటి లాంగ్ టర్మ్ బారోయింగ్ బ్యాంక్స్ నుంచి, ఇంకోటి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఇలాగ కమర్షియల్ పేపర్స్ డెబెంచర్స్ మీద, అలాగే మనకి ఇవి ఉంటాయి కదా మార్టిగేజెస్, లీజెస్, వీటి మీద ఇస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అసెట్ లైబిలిటీ మిస్మ్యాచ్ వల్ల. అసెట్ లైబిలిటీ మిస్మ్యాచ్ వల్ల అంటే ఏంటి? సో మనకి ఇందులో అసెట్స్ ఏంటి, ఈ కంపెనీ యొక్క అసెట్స్ ఏంటి, ఏదైనా ఎన్బిఎఫ్సి యొక్క కంపెనీ యొక్క అసెట్స్ ఏంటంటే ఏవైతే లోన్స్ ఇచ్చారో అవన్నీ అసెట్స్ అనమాట. లైబిలిటీస్ ఏంటంటే వీళ్ళు ఎవరి దగ్గర అయితే లోన్స్ తీసుకున్నారో అవన్నీ లైబిలిటీస్ కింద వస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే అసెట్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ అసెట్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా 20 ఇయర్స్ 30 ఇయర్స్, బట్ ఈ లయబిలిటీస్ వచ్చేసి చాలా షార్ట్ టర్మ్ లో ఉన్నాయి, 2 ఇయర్స్ 3 ఇయర్స్. సో ఈ 2-3 ఇయర్స్ లో మరి వీళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి, అలాగే వాళ్ళ ఈ ప్రిన్సిపల్ కూడా వాళ్ళు వెనక్కి ఇవ్వాలి. సో ఏమవుతుంది, సో వీళ్ళకి వచ్చే అసెట్స్ నుంచి జనరేట్ అయ్యే మనీ వీళ్ళకి టైంకి అందలేదు అనమాట. సో అక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, సో అందుకని ఎన్బిఎఫ్సిస్ ఇదే మనం అన్ని ఎన్బిఎఫ్సిస్ కూడా ఇదే వర్తిస్తుంది. సో ఏం జరిగింది ఇక్కడ, ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇచ్చింది, బట్ ఆ లోన్స్ ఎప్పుడు వీళ్ళకి ఎప్పుడు తిరిగి వస్తాయి, అది లాంగ్ టర్మ్ లోన్స్. సో వాటి మీద వీళ్ళకి ఒకసారి మీకు చూపిస్తాను నేను ఎంత డిఫాల్ట్స్ అనేవి జరిగినాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ లోన్స్ కాబట్టి వీళ్ళకి, బట్ వీళ్ళు తీసుకున్న లోన్స్ అన్ని షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ అనమాట. సో ఇవన్నీ మెచ్యూరిటీకి వచ్చేసి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు షార్ట్ టర్మ్ నుంచి ఫండ్స్ రేస్ చేశారు కాబట్టి, సో వీళ్ళు ఫండ్స్ వాళ్ళకి కట్టాలన్నమాట. సో ఈ మిస్ మ్యాచ్ వల్ల వీళ్ళకి డిఫాల్ట్ అనేది వచ్చింది. ఓకే, సో జనరల్గా ఇప్పుడు మనం చూసినట్లయితే మీకు చూపిస్తాను నేను ఇక్కడ 90,000 crores
90,000 క్రోర్స్ వీళ్ళకి డెట్ ఉంది. సో డెట్ టు ఈక్విటీ రేషియో మనకి డెట్ టు ఈక్విటీ రేషియో పెరిగి 18 ఉందన్నమాట, ఏ మోర్ దెన్ 18 ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు 450 క్రోర్స్ సిద్బి ఉంది కదా స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కి, లాస్ట్ మంత్ వీళ్ళు అక్కడ డిఫాల్ట్ జరగటం మొదలు పెట్టింది. ఓకే, ఆన్ 17 సెప్టెంబర్ ఏమైందంటే ఇక్కడ ఏం చేసింది, దీని AAA రేటింగ్స్ ఉంది, దీనికి AAA రేటింగ్స్ ఉంటే ఆ AAA రేటింగ్ నుంచి డిఫాల్ట్ రేటింగ్ కి పడేసింది దీని కంపెనీకి. ఓకే, సో ఈ కంపెనీ ఏంటంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బోరోయింగ్స్ 1200 క్రోర్స్ ఒక రీపేమెంట్ ఫెయిల్ చేసింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో అది ప్రాబ్లమ్. అలాగే మనం ఈ కంపెనీ చూసినట్లయితే కనుక ఈ కంపెనీ ఇక్కడ మీకు చూపిస్తాను నేను. సో ఈ కంపెనీ మెయిన్ గా డిఫాల్ట్ రావడానికి కారణం ఏంటంటే ఇట్స్ ప్రాజెక్ట్స్ డోంట్ జనరేట్ ఇనఫ్ క్యాష్ టు పే. సో ఏదైతే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో అవి క్యాష్ పే చేయలేదన్నమాట, అంటే క్యాష్ జనరేట్ చేయలేకపోతున్నాయి. ఓకే, సో ఎందుకు జనరేట్ చేయలేకపోతున్నాయో చెప్పాను కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా లాంగ్ టర్మ్, ఇందులో ప్రాసెస్ అనేది చాలా చాలా లేట్గా జరుగుతూ ఉంటాయి. ల్యాండ్ అక్విజిషన్స్లో కానీ, ప్రాజెక్ట్స్ అవటం కానీ, ఎన్వైరన్మెంటల్ అప్రూవల్స్ రావటం కానీ, సో వీటన్నిటికీ చాలా టైం పడుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే క్యాష్ అనేది ఇనఫ్ క్యాష్ జనరేట్ చేయలేకపోతుంది ఈ కంపెనీ. సో ఏదైతే పేమెంట్స్ వీళ్ళకు చేయాలో, ఆ పేమెంట్స్ ఏవైతే లోన్స్ వీళ్ళు తీసుకున్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి కదా, ఆ పేమెంట్స్ వీళ్ళు చేయలేకపోతున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే 17,000 క్రోర్స్ క్లెయిమ్స్ గవర్నమెంట్ వీళ్ళకి రిలీజ్ చేయలేదు. ఓకే, సో మెనీ ప్రాజెక్ట్స్ ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాయంటే రిసోర్సెస్ని తినేస్తున్నాయి అనమాట. ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ మీద చాలా స్పెండింగ్ ఉంది. అలాగే డిఫాల్ట్ షట్ అవుట్ ఆఫ్ మార్కెట్స్. ఓకే, డిఫాల్ట్స్ వీళ్ళు ఫండ్ చేసిన చాలా కంపెనీస్ వీళ్ళకి డిఫాల్ట్ చేశారనమాట. సో మెయిన్ మనకి డెట్ వచ్చేసి 91,000 క్రోర్స్, ఇందులో బ్యాంక్స్ డెట్ వచ్చేసి 57,000 క్రోర్స్. వీళ్ళు బ్యాంక్స్కి పే చేయాల్సింది 57,000 క్రోర్స్. ఓకే, సో బాండ్స్కి మిగతా ఇది దగ్గర దగ్గర 70%, బాండ్స్ మీద ఏంటంటే 35% బారోయింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే డెట్ టు ఈక్విటీ రేషియో 18 టైమ్స్ ఉంది. లాస్ట్ ఇయర్ 11.5 టైమ్స్ ఉంటే ఈ ఇయర్ అది 18.7కి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్ ఇయర్ 2000 అంటిల్ 2016, మీకు ఇక్కడ నేను చూపిస్తాను, అంటిల్ 2016-2017 ఇది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీయే. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, బిఫోర్ 2018 ఇట్స్ ఏ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఇది 2018లో 1800 క్రోర్స్ మనకి లాస్ చూపించింది అనమాట. సో అక్కడ నుంచి దీని ట్రబుల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీని చూసినట్లయితే మనకి ఇప్పుడు లేమెన్ క్రైసిస్తో కంపేర్ చేస్తున్నారు. బట్ లేమెన్లో ఏం జరిగిందంటే, లేమెన్ అనేది యుఎస్ ఇలాంటి ఒక కంపెనీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఓకే, సో లేమెన్లో ఏం జరిగిందంటే లేమెన్కి యాక్చువల్గా అసెట్స్ అనేవి లేవు. సో అసెట్స్ అనేవి వర్చువల్ అసెట్స్ వాళ్ళు ఊహించుకుంటాం జరిగింది కాబట్టి అక్కడ లేమెన్లో వాళ్ళకి అసెట్స్ లేవు. బట్ ఈ కంపెనీ ఏంటంటే, ఈ కంపెనీకి 91,000 క్రోర్స్ డెట్ ఉంది, బట్ 115,000 అసెట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఓకే, సో ఇందులో 91,000 క్రోర్స్లో వీళ్ళకి 30,000 క్రోర్స్ షార్ట్ టర్మ్, ఇందాక మాట్లాడుకున్నాం కదా 70,000 బ్యాంక్స్కి, అలాగే 30,000 క్రోర్స్ దగ్గర ఇది 57,000 క్రోర్స్ బ్యాంక్స్కి, అలాగే 30,000 క్రోర్స్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అనమాట. కానీ ఈ కంపెనీ యొక్క అసెట్స్ 1,15,000 క్రోర్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీకి మెయిన్గా వచ్చింది ఏంటంటే ఈ టైంకి వీళ్ళు మనీ కట్టలేకపోతున్నారు, ఇప్పుడు కట్టలేకపోతున్నారు. అలా అని చెప్పి వీళ్ళ దగ్గర మనీ లేవా అంటే వీళ్ళ అసెట్స్ని లిక్విడేట్ చేసి వీళ్ళు కట్టచ్చు. సో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లిక్విడిటీ అనమాట, లిక్విడిటీ ఇష్యూ వచ్చిందే కానీ సాల్వెన్సీ ఇష్యూ కాదు. ఓకే, సో వీళ్ళ దగ్గర నిజంగా అసెట్స్ లేవా అనడానికి కాదు, వీళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఆ పే చేయడానికి టైం పడుతుంది అనమాట. సో ఈ దీనివల్ల ఏంటంటే మన ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి, మనం స్టాక్ మార్కెట్లో ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మ్యూచువల్ ఫండ్స్ అలాగే చాలా కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఐఎల్ఎఫ్ఎస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ ఐఎల్ఎఫ్ఎస్ కమర్షియల్ పేపర్స్ లో, డిబెంచర్స్ లో, ఇలాగే చాలా షార్ట్ టర్మ్ డెట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మరి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి డబ్బులు కావాలనుకోండి, ఇవ్వలేరు కదా. సో అందుకనమాట, సో అందుకని లిక్విడిటీ క్రంచ్ వచ్చిందనమాట. అలాగే దీనికి గవర్నమెంట్ చేస్తున్న పని ఏంటంటే, గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఆర్బీఐ ఎస్పెషల్లీ ఈ లిక్విడిటీ ఇష్యూస్ని అర్థం చేసుకుని 36,000 క్రోర్స్ ఓపెన్ మార్కెట్లో బాండ్ పర్చేసెస్ చేసిందనమాట.
ఇంకా చేస్తాను అని చెప్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి లిక్విడిటీ ఇష్యూస్ అనేవి కంట్రోల్ అవుతాయి అని చెప్తున్నారు. అలాగే సో ఈ దీనివల్ల ఏంటంటే ఈ ఈ లిక్విడిటీ క్రంచ్ మిగతా ఎన్బిఎఫ్సీస్ అలాగే స్టాక్ మార్కెట్లో ఈ లిక్విడిటీ క్రంచ్ అనేది దానివల్ల ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక న్యూ బోర్డుని మనకి ఉదయ్ కోటక్, జీసీ చతుర్వేది ఇలాంటి ఒక 6 మెంబర్స్ని న్యూ బోర్డుని ఈ కంపెనీ అపాయింట్ చేసింది. అదే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సీఎల్టీ కింద ఈ 6 మెంబర్స్ని అపాయింట్ చేసింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయ్ కోటక్ ఇందులో హెడ్, సో వీళ్ళు ఈ టీం ఏం చేస్తుందంటే ఈ కంపెనీ అసలు కారణం ఏంటి, ఇప్పుడు ఈ కంపెనీని ఇందులోంచి ఈ క్రైసిస్ నుంచి ఎలా బయటపడేయాలి, అలాగే ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో దీని కాన్ఫిడెన్స్ బయటకు తీసుకురావడానికి, అలాగే ఈ కంపెనీ అలా ఇంతకుముందు ఎందుకు ఫెయిల్ అయ్యింది అనే విషయాలు వాళ్ళు చూస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ కంపెనీ నిలబడాలి అంటే ఏం చేయాలి అంటే కనుక గవర్నమెంట్ ఇంకా లిక్విడిటీని మన మార్కెట్లో బాండ్స్ రూపంలో బాండ్స్ పర్చేస్ చేయటం, డిఫరెంట్ వేస్తో గవర్నమెంట్ లిక్విడిటీని పెంచాలి మార్కెట్లో. అలాగే ఏంటంటే దీనికి ఎల్ఐసి కానీ జపాన్ కంపెనీ ఓరిక్స్ కానీ దీన్ని ఇంకా ఈ కంపెనీలో ఎక్కువ షేర్ కొనుక్కున్నట్లయితే ఈ కంపెనీ మనకి మళ్ళీ నిలబడే పొజిషన్ ఉంది. అలాగే మిగతా ఎన్బిఎఫ్సీస్ కూడా ఈ లిక్విడిటీ క్రంచ్ ఉంది కదా, ఈ లిక్విడిటీ స్కేర్సిటీ ఉంది కదా, అది తగ్గుతుంది అనమాట. ఓకే, అలాగే ఈ కంపెనీ చెప్పాలి అంటే కనుక పూర్తిగా ఈ కంపెనీ మనకి అంటే ఈ కంపెనీ ఒక ఎఫెక్ట్ మనకి స్టాక్ మార్కెట్ మీద ఉంది, అలాగే ఎన్బిఎఫ్సీస్ మీద ఉంది. బట్ ఏంటంటే లిక్విడిటీ ఇష్యూస్ అనమాట, అంతేగాని డిఫాల్ట్ కంప్లీట్ డిఫాల్ట్ ఇష్యూ కాదు. సో ఈ కంపెనీ ఏంటంటే మళ్ళీ ఇది ఈ కంపెనీ వీళ్ళు లిక్విడేట్ చేసుకుంటే కంపెనీకి మళ్ళీ ఇలాగా లిక్విడిటీ ఇష్యూస్ పోయి మళ్ళీ ఈ కంపెనీ కనుక వీళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి, వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీళ్ళ ప్రాజెక్ట్స్ కనుక మళ్ళీ వీళ్ళకి క్యాష్ జనరేట్ చేస్తే ఈ కంపెనీ మళ్ళీ నిలబడుతుంది. అంతేగాని ఈ కంపెనీకి అసెట్స్ లేకుండా లేవు. ఓకే, ఈ ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళ వడ్డీ వీళ్ళ అప్పులు కట్టలేకపోతున్నారు అనమాట ప్రస్తుతానికి. కానీ వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు కనుక అసెట్స్ కనుక అమ్మి వీళ్ళు తప్పకుండా వీళ్ళు అలా చేయొచ్చు. లేకపోతే కనుక గవర్నమెంట్ ఎలా ఏ విధంగా అయితే ఇప్పుడు లిక్విడిటీని కంట్రోల్ చేయాలనుకుంటుందో, సో అలాగే ఈ గవర్నమెంట్ కూడా మనకి లిక్విడిటీని కంట్రోల్ కనుక లిక్విడిటీని మార్కెట్లో లిక్విడిటీ ఉంటే ఈ కంపెనీకి ఇందులోంచి బయటకు వస్తుంది, అలాగే ఎన్బిఎఫ్సీస్ కూడా ఈ లిక్విడిటీ క్రంచ్ నుంచి ఈ లిక్విడిటీ క్రైసిస్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ లో జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ లో జరిగింది ఏంటంటే లిక్విడిటీ క్రైసిస్ అనేది మార్కెట్లో లిక్విడిటీ క్రైసిస్ ఉంది. సో దాని ఎఫెక్ట్ మనం ఎన్బిఎఫ్సీస్ మీద చూస్తున్నాము. సో ఎన్బిఎఫ్సీస్ ఎస్పెషల్లీ హౌసింగ్ ఫైనాన్స్. సో మనం చూసినట్లయితే డిహెచ్ఎఫ్ఎల్ కూడా సేమ్ బిజినెస్ మోడల్ ఇదే, డిహెచ్ఎఫ్ఎల్ కూడా అలాగే చేసింది. సో ఏదైతే వాళ్ళకి లాంగ్ టర్మ్ లోన్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్ బారోయింగ్స్తో ఇవ్వటం చేసింది. సో ఇంచుమించు సేమ్ మోడల్. సో డిహెచ్ఎఫ్ఎల్ కూడా కంపెనీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ డిహెచ్ఎఫ్ఎల్లో కూడా మనకి మేబీ ఈ లిక్విడిటీ ఇష్యూసే. అలాగే డిహెచ్ఎఫ్ఎల్లో కూడా వీళ్ళ మేబీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెరగటం వల్ల ప్రతి ఎన్బిఎఫ్సీకి ఇది కామన్. సో ఎన్బిఎఫ్సీస్కి ఇంట్రెస్ట్ రేట్ పెరగటం వల్ల వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఏదైనా కంపెనీ కనుక ఇంట్రెస్ట్ రేట్ పెరిగి ఫర్ ఎగ్జాంపుల్ డిహెచ్ఎఫ్ఎల్కి 7% 8%కి లోన్స్ వస్తున్నాయి అనుకోండి, అది ఆ కంపెనీ మనకి 10%కి ఇస్తుంది అనుకోండి. సో ఇదివరకు 7% 7.5% వస్తుంటే మనకి 10%కి ఇచ్చింది అనుకోండి, అక్కడ దానికి ఎంత వచ్చింది లాభం 2.5%. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్కి 8% ఏదైనా ఎన్బిఎఫ్సీ 8% వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి కదా, 8% వాళ్ళకి అప్పు దొరుకుతుంటే అదే మనకి మళ్ళీ 10.5% కనుక ఇస్తే కనుక సో ఆ కంపెనీ అనేది సర్వే అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళ మార్జిన్స్ అనేవి పాస్ ఆన్ చేయాలి, కస్టమర్స్కి మార్జిన్స్ అనేవి వీళ్ళు పాస్ ఆన్ చేయగలిగితే ఏదైనా ఎన్బిఎఫ్సి కస్టమర్స్ కనుక వీళ్ళ మార్జిన్స్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ మార్జిన్స్ కనుక పాస్ ఆన్ చేయగలిగితే వీళ్ళ మార్జిన్స్ అనేవి నిలబడతాయి అనమాట. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఎన్బిఎఫ్సి ఇంతకుముందు 7% వడ్డీకి తీసుకొని మనకి 10% ఇస్తుంది అనుకోండి, అంటే అక్కడ వాళ్ళకి 3% అదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3% ఉన్నట్టు. ఇప్పుడు అదే కంపెనీకి 8 వచ్చింది అనుకోండి, 8%కి వాళ్ళకి డబ్బులు అప్పు దొరుకుతుంది అనుకోండి, మనకి 11% ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు కూడా 3% వాళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అలాది ఏ కంపెనీస్ అయితే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హైక్ని వాళ్ళ కస్టమర్స్కి ఇవ్వగలుగుతారో అలాంటి కంపెనీస్ని తప్పకుండా మనం చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా చూసుకోవాలి. ఓకే, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉన్న కంపెనీస్ ఎస్పెషల్లీ
అంటే వీళ్ళ బోరోయింగ్స్ లాంగ్ టర్మ్ లోన్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు ఎక్కడ నుంచి జనరేట్ చేస్తున్నారు మనీ, ఎక్కడ నుంచి జనరేట్ చేస్తున్నారు, బ్యాంక్స్ నుంచి జనరేట్ చేస్తున్నారా లేకపోతే కమర్షియల్ పేపర్స్ నుంచి డెబెంచర్స్ నుంచి జనరేట్ చేస్తున్నారా అనేది కూడా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఏదైనా ఎన్బిఎఫ్సీస్లో, ఇదే జనరల్గా ఎన్బిఎఫ్సీస్లో బిజినెస్ మోడల్, సో తప్పకుండా మీరు ఈ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ మనకి ఒక మంచి లెసన్, సో ఏ విధంగా లిక్విడిటీ వల్ల ఒక కంపెనీ అనేది కంపెనీ ఏ విధంగా డిఫాల్ట్ అయ్యింది అనేది మనకి ఇక్కడ చూపించడం, క్లియర్ గా చూపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇదేంటంటే మెయిన్ గా నా విషయం ప్రకారం ఏంటంటే ఇది లిక్విడిటీ ఇష్యూసే. సో ఇది సాల్వ్ చేయొచ్చు ఈ కంపెనీని క్రైసిస్ నుంచి, క్రైసిస్ గవర్నమెంట్ తలుచుకుంటే ఈ కంపెనీని క్రైసిస్ నుంచి బయటపడేయచ్చు. సో ఈ కంపెనీ మనకి మంచి లెసన్స్ అనేది ప్రొవైడ్ చేసింది. సో తప్పకుండా ఈ కంపెనీ క్రైసిస్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ లో జరిగిన విషయం. ఇక్కడ చూడండి, రిలీఫ్ మెజర్స్, షేర్ హోల్డర్స్ 4,500 crores షేర్ సేల్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పారు. అలాగే 3,000 crores లోన్స్ ఎస్బీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి వీళ్ళకి ఇస్తుంది. అలాగే న్యూ ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఫైనాన్స్ చేయరు. అలాగే అసెట్స్ అనేవి, కొన్ని అసెట్స్ని వీళ్ళు లిక్విడేట్ చేయాలనుకుంటున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా మనకి తెలుసు కదా, లిక్విడిటీ పెంచుతుంది, క్యాష్ లిక్విడిటీ పెంచుతుంది అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మనకి ఐఎల్ఎఫ్ఎస్ నుంచి ఒక మంచి లెసన్స్ అనేవి దొరికినాయి. సో ఇదే లెసన్స్ ని మనం నెక్స్ట్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ ఐఎల్ఎఫ్ఎస్ లో మనకు వచ్చిన లెసన్స్ ని తప్పకుండా అందులో ఇంప్లిమెంట్ చేయండి. సో తప్పకుండా మంచి ఎన్బిఎఫ్సి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం ఇన్వెస్ట్మెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఐఎల్ఎఫ్ఎస్ లో జరిగిన విషయం ఏంటో అర్థమై ఉంటుంది. ఐఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటి, ఐఎల్ఎఫ్ఎస్ లో ప్రాబ్లం ఏంటి, అలాగే ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై అయింది, అదే ఐఎల్ఎఫ్ఎస్ యొక్క ఎన్బిఎఫ్సీస్ మీద దాని ఇంపాక్ట్ ఏంటి అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం జరిగింది. తప్పకుండా మీకు ఈ వీడియో గురించి కానీ మిగతా ఇంకేమన్నా మీకు క్వైరీస్ ఉంటే తప్పకుండా నాకు ఈ కామెంట్స్లో తెలపండి. అలాగే నేను మీకు టెలిగ్రామ్ లింక్ అలాగే ఫేస్బుక్ లింక్ ఇస్తాను, అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియోలో నేను ఎన్బిఎఫ్సీస్ గురించి మాట్లాడతాను. సో ఎన్బిఎఫ్సీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఏ టైప్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ వ్యూస్ తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.